नमस्ते वेलकम टू पॉलिटिकल फायर एपीला पॉलिटिक्स गुंटूर मिर्ची घाट को ये मात्रम तीसुकोवट्लेदु मिरपलो घाट तक्कुवगा उंटुंदनेदि तेलियदु गानी आंध्र लीडर्स मातल्लो मात्रम एक्कडा एटकारं तगडं लेदन्नोय इक साइकिल पै समरं अंटे समरसिंहारेड्डी लेवल्लो सीएम जगन अटाक चेस्तारनेदि जगमेरिगिन सत्यं सभ एदैना सरे टीडीपी बॉस नि टच चेयकुंडा उंडलेरु ई सीम बिड्ड इक्कड अदे जरिगिंदंडोय పెద్ద మనిషి అనే గజమాలతోనే సత్కారం చేసినట్టుగానే చేసి సాలిడ్ కామెంట్స్ తో సైకిల్ బాస్ గాలి తీసేశారు ముచ్చటగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చెప్పేసిన చెప్పుకుంటేనేందుకు ఓ సంక్షేమం కూడా మైండ్కి తాకడం లేదన్న ఆయన ప్యాకేజీలతో దత్తపుత్రునిచే భలేగా రాజకీయాన్ని రక్త కట్టిస్తున్నారంటూనే శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ది గ్రేట్ అంటూనే చెడుగులాడేశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీ మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ మనిషి ఏదైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతా అధికారం కోసం ఈ మనిషి ఏ గడ్డైనా కూడా తినడానికి కూడా వెనకాడడు సొంత బలం మీద గాని సొంత కొడుకు మీద గాని ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు కాబట్టి దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి మరి అద్దెకు తెచ్చుకుంటాడు ఈ పెద్ద మనిషి ఈ రోజు ఎన్నికల కమిషన్ లో తాను ఎక్కిచ్చుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కిచ్చుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు ప్రతి మాటలోనూ కూడా రెచ్చగొట్టాలి ప్రతి మాటలోనూ కూడా కుతంత్రాలు చేయాలి గొడవలు పెట్టించాలి గొడవల ద్వారా రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి సైకిల్ టీమ్ కి కిక్ ఇచ్చే పంచులు వైసీపీ బాస్ వదులుతుంటే ఫ్యాన్ అధినేతపై సూర్యుడిలా మండిపోతున్నారు చంద్రబాబు ఫేక్ ఓట్లపై సీఈసీని ఏపీకి ఆహ్వానించిన టీడీపీ రథసారథి చిల్లర రాజకీయాలకు చెక్ పెడతానంటూనే సైకిల్ పార్టీ ఓట్లనే టార్గెట్ చేస్తున్నారని చురకలంటించారు ఆంధ్రప్రదేశ్ రండి అందరితో మీటింగ్ పెట్టండి మేము ఇచ్చిన డేటా అంతా కూడా అనలైజ్ చేయండి అనలైజ్ చేసి మీరు ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి 4.5 సంవత్సరాల ముందు జరిగిందంట ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తారంట అందుకే అడుగుతున్న ఊరికే డైవర్ట్ చేయాలంటే మీ వల్ల కాదు డైవర్షన్ పాలిటిక్స్ మానండి మానిపులేటివ్ పాలిటిక్స్ మానండి ఇక్కడ కొంతమంది బైరు కాల్ చేశారు పేటిఎం బ్యాచ్ తయారైంది ఒక ఎంపీ పదవి ఇస్తేనో లేకుంటే ఒక టీటీడీలో ఎక్కడ ఉద్యోగం ఇస్తేనో ఇక్కడ పెట్టుకొని ప్రలోభ పెట్టి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఆటలు సాగని వాలంటీర్స్ అని పెట్టారు 5000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు వాళ్ళకి ఆండోరియం ఇస్తారు వాళ్ళని పెట్టుకొని 50 ఇళ్ళకు ఒకరిని పెట్టి వాళ్ళందరి దగ్గర డేటా కలెక్ట్ చేయడం టెలిఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడం ఇది ప్రైవేట్ ఏజెన్సీ పంపేయడం అక్కడి నుంచి తెలుగుదేశం కానీ వేరే పార్టీ ఓటర్స్ ఉంటే అవి డిలీట్ చేసేయడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు జరిగిన అవినీతి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నా మీద దాడి చేసి నా మీదనే 307 కేసు పెట్టారు అటువంటి బట్టర్ నా మీద పెట్టేశారు చంద్రబాబు ఇలా వెళ్ళారో లేదో హాయ్ బాబు గారు అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాము కనిపెట్టిన ఫేక్ ఓట్ల చిట్ట సైకిల్ సర్కార్ నాటిదని క్లియర్ కట్గా చెప్పేసిన ఆయన ఒలింపిక్స్ లో దొంగ ఓట్ల నమోదు విజేతగా ప్రకటిస్తే మాత్రం చంద్రబాబుకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దొంగ ఓట్ల నమోదు చేస్తుంది మా ఓట్లన్నిటిని డిలీట్ చేస్తుంది అని ఆరోపణలు చేస్తా ఉన్నాడు మేమేం చెప్తున్నామంటే అయ్యా బాబు గారు నేను చేయలేదు 2014 నుంచి 2019 వరకు మీరు చేశారు
2018 లోనే మేము ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రిప్రజెంటేషన్ లో మీరు చేసినటువంటి దొంగ పనులన్నీ కూడా నేను వివరంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి బాధంతా ఈ రోజు ఏందన్నంటే ఆధార్ కి లింక్ చేస్తున్నారు. లింక్ చేస్తే ఆధార్ కి గాని ఎలక్షన్ ఎలక్టోరల్ కార్డు గాని లింక్ చేస్తే తను ఎక్కడైతే బోగస్ ఓట్స్ నమోదు చేసి 63 నియోజకవర్గాల్లో బోగస్ ఓట్స్ పెట్టాడో అవన్నీ ఎక్కడ డిలీట్ అవుతాయన్నటువంటి బాధతో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒలింపిక్స్ లో దొంగ ఓటర్ల నమోదు ఏదైనా ఒక స్పోర్ట్ అంటూ గాని ఉంటే సైకిల్ పార్టీని పంక్చర్ చేసే పనిలో విజయసాయి రెడ్డి ఉంటే మాట తప్పడం మడమ తిప్పడం వైసీపీ బాస్ కు బాగా తెలుసని సెటైర్లు వేశారు మాజీ మంత్రి లోకేష్. ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగానే చిన్నబాబు చెప్తాడంటూనే కేంద్రంలోనూ సైకిల్ చక్రం తిప్పబోతుందని ఫ్యూచర్ చెప్తున్నారు. మడమ తిప్పడం అనేది ఈ ప్రభుత్వానికి తెలిసిన విద్య. సో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అన్ని బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారండి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, అన్ని పెంచేశారు. దీనివల్ల అన్ని ధరలు పెరిగినాయి. ఎందుకంటే నోటుకు వచ్చిన హామీలు నేను ఇస్తాపోతే మళ్ళీ 2029లో నేను వచ్చినప్పుడు మళ్ళీ పరదాలు కట్టుకుని నేను రావాలి. ఆ కోరిక నాకు లేదు స్వామి. ఉంది ఉన్నట్టుగా చెప్తా, లేకపోతే లేదంటాను. సో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపెటుకు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలే, కేంద్రంలో కూడా తెలుగుదేశం బలపరిచే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో తప్పనిసరిగా ఇది మాట ఇవ్వడం మడమ తిప్పడం జగన్ కే సాధ్యమని లోకేష్ అంటే, టీడీపీ బాస్ పై యుద్ధం అంటే ఫస్ట్ ప్లేస్ లో నిల్చునే మంత్రి రోజా చంద్రబాబుని మాటలతోనే చెడుగుడు ఆడేశారు. జగన్ ని ఓడించేవాడు ఇంకా పుట్టలేదని బాహుబలి డైలాగ్ ను దింపేసిన ఈ ఫైర్ బ్రాండ్ రియల్ హీరో ఇక్కడ ఉండగా రియల్ హీరో అవసరమా అంటూనే రజనీ డైలాగ్ ను తమిళ్లో తిప్పుకుంటున్నామే. విద్యాదీవిన ఆరోగ్యశ్రీ పథకం బాబు పవన్ కి వర్తింపజేయాలని జగన్ మనసులో ప్లస్ మార్కులు కొట్టేశారు. ఓడిస్తాం ఓడిస్తాం అని మాట్లాడతారు, కొందరేమో ఆడిస్తాం ఆడిస్తాం అని మాట్లాడతారు. జగన్ అన్నని ఓడించాలన్నా, జగన్ అన్నని ఆడించాలన్నా, జగన్ అన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ అన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగన్ అన్నే ఉండాలి. మీలా టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు, మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. మీరు జగన్ అన్నని ఏ ఓడిస్తారు ఏం ఆడిస్తారు. జగన్ అన్నకి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, ఇన్ని లక్షల మందికి మనం విద్యాదీవెన ఇస్తున్నాం, ఇంకో ఇద్దరికి కూడా విద్యాదీవెన ఇవ్వాలని కోరుకుంటున్నానన్నా. వాళ్ళెవరో కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. కొలక్కాద వాయుమిల్లే, కొర సొల్లాద వాయుమిల్లే, ఇది రెండు ఇల్లాంది ఊరు ఇల్లే. పురియుదా రాజా, అర్థమైందా రాజా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగన్ అన్నని మర్చిపోరు. 2024 జగన్ అన్న వన్స్ మోర్. నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తరిమి తరిమి కొట్టారు హైదరాబాద్ వరకు. నెక్స్ట్ ఎలక్షన్ లో 175కి 175 అని అందుకే ఘంటా పదంగా చెప్పగల. సైకిల్ కి రోజా ముళ్ళు గుజ్జుతుంటే వైసీపీ సర్కారుపై శాండ్ ఫైటింగ్ కి దిగారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు. ఇసుకను ఇలా కూడా దోచేస్తారా సార్ అంటూనే పక్కా ప్రూఫ్ తో రీచ్లను ముట్టడిస్తూనే ముందుంది ముసల పండుగ అంటున్నారు. మంత్రికి మేజర్ వాటా ఇచ్చి, స్థానికులు కొంత వాటా ఇచ్చి, అధికారులు మొత్తం కూడా పంచుకొని ఇది చేపిస్తామన్నారు. లేదు వచ్చి చెప్పానండి, ఎస్ఐని సిఐని లేకపోతే రెవెన్యూ వాళ్ళు వచ్చి ఈ పర్మిషన్లు ఉన్నాయండి, ఈ పర్మిషన్ ప్రకారం ఇక్కడ డంప్ చేసాం, జోర్పాలెంలో ఇసుక రీచ్కి పర్మిషన్ ఇచ్చారని చెప్పానని మేము వెళ్ళిపోతాం. వాళ్ళు రాపోయినా మేము వెళ్తాం, కానీ వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. ఈ అక్రమాల్లో పాలు పంచుకొని ప్రతి భాగస్థుల్ని కూడా జైలుకి పంపుతాం. మీరు గుర్తుపెట్టుకోండి, లోకాయుక్తో ఫిర్యాదు చేస్తా, ఏ పర్మిషన్ లేకుండా ఈ విధంగా యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నారు.
భయపడి కాదు కదా మీరైతే భయపడి వదిలేట్లా వెళ్ళని మీరందరూ ఓటాలు తీసుకుంటున్నారు కాబట్టి మేజర్ ఓటాలు మీరందరూ దండుకుంటున్నారు కాబట్టి అందరూ కలిసి చేపిస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల మీద ఈ 40,000 కోట్ల దోపిడీ మీద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము 3 రోజులు ఆందోళన పిలిపించాం ఆ ఆందోళనలు అయిపోగానే వదిలిపెడతామని మాత్రం అనుకోవద్దు ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా ఫిక్స్ చేసి మిమ్మీరు జైలుకు పోయేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి అగ్గి మీద గుగ్గిలంలా ఆనంద్ మండిపోతుంటే హలో మిత్రమా ఫ్యాన్ బాస్ పై పోరుకు నేను సైతం అంటూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి. సీఎం జగన్ కి కొత్త పేర్లను పెట్టేసిన ఈ పొలిటికల్ పొలిటీషియన్ అంతా తాడేపల్లికి శాండ్ సంపద చేరుతుందని చెప్పారు. ఇసుకాసురుడు బకాసురుడు లాగా మారాడు. గజ దొంగల్ని మించిన గజ దొంగ ఇసుక దొంగ ఇవాళ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడతా ఉన్నాడు. ఇవాళ మేము అడుగుతున్నాం రాజమహేంద్రవరంలో కోర్ శాండ్ 2500 రూపాయలకి ఇంటి ముందు పోసిన రోజులు మరి అదే ఇసుక ఇవాళ 11,000-12,000 రూపాయలకి చేర్చే పరిస్థితి వచ్చింది. మరి ఈ డబ్బంతా ఏమైపోతుంది? 10 లక్షల కోట్ల విలువైన ఇసుకని ఇవాళ దోపిడీ చేశారు. దానిలో 40,000 కోట్లు ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్కి చేరిపోయినాయి. ఎక్కడ చూసినా ఇసుక కొండలు. ఎవరిచ్చారు మీకు పర్మిషన్? ఈ కొండలు వేసేదానికి పర్యావరణ శాఖ అనుమతి. ఇవాళ ఎవడు వసూలు చేస్తున్నాడో ఎవడు అమ్ముతున్నాడో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం రాష్ట్రంలో. అంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల కన్సర్న్లో దొరుకుతుంది. రేవులన్నీ కబ్జా చేశారు. ఈ ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు తక్షణమే వైట్ పేపర్ పెట్టి అసలు ఎంత ఆదాయం వచ్చింది, ఏ రీచ్లో ఎంత వచ్చింది, అసలు ఎన్ని రీచ్లు ఉన్నాయి, ఎన్ని రీచ్లకు పర్మిషన్లు ఇచ్చారు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము వెంటనే సిబిఐ రంగంలో దిగి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. లక్షల కోట్ల ఆదాయాన్ని గండి కొట్టారు కనుక, దేశ సంపదను కొల్లగొడుతున్నారు కనుక, ఇది రాష్ట్రానికి దేశానికి నష్టం కనుక తక్షణమే సిబిఐ రంగంలోకి వచ్చి దీని మీద సమగ్ర విచారణ చేసి. బుచ్చయ్య చౌదరి భగ్గుమంటుంటే భూతద్దంతో వెతికిన ఏపీలో అభివృద్ధి మాత్రం కనిపించట్లేదంటున్నారు సిపిఐ లీడర్ రామకృష్ణ. ఇటు జగన్ అటు మోదీకి చెక్ పెట్టేందుకు పబ్లిక్ వెయిట్ చేస్తున్నారంటూనే ఓట తొలగింపు వెనుక కుట్ర ఉందని చెప్తున్నారు. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలపై మోపుతున్న భారాలు, వీటన్నిటి వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి లేదు. విశాఖపట్నం మొదలుకొని అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రమైన నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాలను గద్దె దించాలని చెప్పి కూడా వారందరూ కూడా రెడీగా తయారై ఉన్నారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలను గద్దె దించడానికి మేము ఇవాళ అందరితో కూడా కలుస్తూ ఉన్నాం. ప్రజాతంత్ర లౌకిక పార్టీలను కలుపుకొని రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం. తప్పకుండా వీళ్ళని ఓడించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఒక దిక్కుమాలిన ప్రభుత్వం, ఒక దివాళాకోరు ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇవాళ ప్రభుత్వం ఏ మేరకు దిగజారిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు దిగజారి. ఫ్యాన్ బాస్ పై కామ్రేడ్ కన్నెర చేస్తుంటే ఏపీపీసీసీ చీఫ్ రుద్రరాజు మాత్రం కూల్ గానే క్వశ్చన్స్ చేస్తున్నారు. వైసీపీ బాస్ విద్యను వ్యాపారంగా చేశారంటూనే సీట్ల భర్తీలో జీవోల మార్పును తప్పుబడుతున్నారు. వచ్చిన తర్వాత తూట్లు కొడుతూ విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి పరిస్థితి. 5 కళాశాలలు అంటే టీచింగ్ హాస్పిటల్స్, ఈ టీచింగ్ హాస్పిటల్స్ మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, నంద్యాలలో ఉన్నాయి. వీటిల్లో ఉన్నటువంటి సీట్ల భర్తీలో ప్రభుత్వం జీవోలను. రుద్రరాజు జగన్ పై గరం అవుతుంటే నా రూటే సపరేట్ అంటున్నారు పిఎస్పీ అధినేత కేఏ పాల్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటం చేస్తున్న ఆయన, చంద్రబాబు, జగన్, పవన్, మోదీకి భయపడకండి, అదానీకి అస్సలు భయపడకండి, కలిసి పోరాడితే ప్లాంట్ని రక్షించుకోవచ్చని కబురు చెప్తున్నారు. ఈ దేశాన్ని అదానీ అంబానీలకు అమ్మేశాడు కనుక వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలారా, నాయకులారా, రండి, పార్టీలకు అతీకంగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని మోదీ నుంచి కాపాడుకుందాం, మోదీ బి పార్టీల నుంచి కాపాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, తమ్ముడు పవన్ కళ్యాణ్ ని మీరు మోదీకి జడవకండి, అదానీకి అసలే జడవకండి. చూపించాం కదా మన సత్తా,
7 లక్షల కోట్లు లాస్ వచ్చిందా లేదా అదానికి? ఈ ఫిబ్రవరిలో ఉన్న ఆస్తులన్నీ పోతాయి, మన రక్తాన్ని దోచుకుంటే. ఈ విశాఖ ఉక్కు అన్నది రక్తంతో కొనబడింది. సెంట్రల్ గవర్నమెంటే ఇది అమ్మేస్తుంది. వారు మద్దతు పలకాలి. ఇక్కడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కనీసం ఇప్పటికైనా భయపడకుండా రాజీనామాలు చేయాలి. తెలంగాణ రాజకీయం రోజు రోజుకి రక్తి కట్టిస్తోంది. పవర్ఫుల్ డైలాగులతో డీజేలకే దడ పుట్టిస్తోంది. ఇక రైతు రాగంతోనే ప్రతిపక్షాలకు ఫుల్ గా ఇచ్చేశారు మంత్రి హరీష్ రావు. రీసెంట్ గా చంద్రబాబు మాటలను గుర్తుకు చేసిన ఈ ట్రబుల్ షూటర్, రైతు రాజు కావాలంటే కారు బాస్ వస్తేనే సాధ్యమవుతుందంటూనే నెక్స్ట్ కేసీఆర్ సర్కారే వస్తోంది అంటున్నారు. రైతులకు శ్రీరామ రక్షగా ఉంటది. ఇవాళ దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఏమందరు, ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుంది అందరు. ఇవాళ ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు వస్తుందంటే ఒటికనే అయిందా? కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు తెచ్చి రైతు గౌరవం పెంచండి. ఏదో మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తే పెరుగుతుందా? మరి ఇన్నేళ్ళు ఎందుకు పెరగలే? కాంగ్రెస్ హయాంలో 2 లక్షలకు 3 లక్షలకు ఎకరం అడగకపోదురు. మన కొల్లాపూర్లో, మన నాగర్ కర్నూలు అచ్చంపేట దిక్కుపోతే 2 లక్ష 3 లక్ష ఎకరం ఉంటుండే. ఇవాళ 20-30 లక్షల కన్నా ఎకరం దొక్కుతారే. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే మళ్ళా పాత రోజులు వస్తాయి. ఈయన కాల్చి ఏదో నక్క చేతులు పెట్టినట్టు అవుతుంది మన పరిస్థితి. కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో పాలమూరు జిల్లా ఒక పచ్చని కొంగు కప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ మొన్న చెప్తుండే గద్వాల్కు కర్నూలుకెళ్ళి కూలీలు వస్తున్నారట. ఆనాడు గ్రామాల్లో పని దొరకలేదు, మాకు వ్యవసాయ కూలీలకు పని లేదు అనేటువంటి పరిస్థితి. కానీ నేడు వ్యవసాయానికి కూలీలు దొరకలేరు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి, కర్నూలుకి వెళ్ళి, పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూలీలు వచ్చి. ట్రబుల్ షూటర్ అన్నదాతనే ఆయుధంగా వాడుతుంటే అమ్ముడు పోయాను అనే ప్రూఫ్ చూపిస్తే రాజకీయాలకు రామ్ రామ్ చెప్తానంటున్నారు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. హస్తంలో అభ్యర్థిగా తన స్థానం పదిలంగానే ఉందంటూనే అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే చెప్తున్నారు. అమ్ముడు పోయినట్టు ఏ మాత్రం ఎవిడెన్స్ నాకు చూపెట్టినా, కవిత అప్పుడు కానీ, శంకర్ నాయక్ అప్పుడు కానీ, ఇంకా ఇతర అప్పుడు కానీ, పార్టీ విషయంలో ఏదైనా, నేను ఒకవేళ ఏదన్నా వాళ్ళకు 1 రూపాయి అయినా కానీ అలాంటిది ఏమైనా జరిగితే నేను సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతాను. సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయి పార్టీకి సేవ చేస్తా తప్ప ఎన్నడూ కూడా పోటీ చేయను. బ్లేమ్ చేస్తాను. ఎందుకు బ్లేమ్ చేస్తానంటే నాకు ఆల్రెడీ టికెట్ ఎలాగో వచ్చేసింది. ఇక ఏదో బ్లేమ్ చేస్తే ఏమైనా మిస్ అవుతుందేమో చూస్తున్నాడు. మిస్ఫైర్ చేసినాడు, క్విజ్ చేసినాడు, షూట్ వేసినాడు అంత దేవుడు ఉన్నాడు పైన. నేను ఎవరికి కూడా క్రిటిసైజ్ చేస్తలేను. ఎవరికి టికెట్ వచ్చినా నేను పనిచేస్తాను. మా రాధా తెచ్చుకొని, మా బెల్లయ్య నాయక్ తెచ్చుకొని, ఇంకెవరైనా తెచ్చుకొని, ఇంకా ప్రసాద్ అన్న తెచ్చుకొని నేను పనిచేస్తాను. ఎవరో అంటాడు తెలిసి తెలవగా అవగాహన లేని ఒక వ్యక్తి అంటాడు గిరిజన యూనివర్సిటీకి ములుగు పంపించి, నేను మంత్రినా, నా గవర్నమెంట్ ఉందా, పిచ్చోళ్ళకి అమెంట్ మాట్లాడితే ఏం చెప్పి భయ్యారా అమెండ్మెంట్ తెచ్చినట్టు నేను ఒప్పుకుంటా. అరే వాళ్ళ మంత్రి వాళ్ళది ఇది వాళ్ళు. రేపు ఇయ్యాల, రేపు నేను ఎమ్మెల్యే అయితే బాగుపడేది మహబాద్ నియోజకవర్గంలో. బలరాం నాయక్ సవాల్ అలా ఉంటే దళితులకు బంధువుగా నిలిచింది కేసీఆరే అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఖర్గేకి పగ్గాలు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ అంతకుమించి చేసిందేమీ లేదంటూనే రైతుల గురించి అమిత్ షా మాట్లాడితే హాస్యంగా ఉందన్నారు. ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం విపరీతంగా ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ దళితులను మరి ఎప్పుడు కూడా వాళ్ళు గరీబీ రేఖ కిందనే ఉంచారు, కానీ పైకైతే తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. నిజంగా దళితుల పట్ల పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక రాష్ట్రం, అది మన తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి అంటే ఒక అధ్యక్ష పదవి మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చిండ్రు, అంత తప్పితే దళితులకు వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు. నిన్న అమిత్ షా గారు వచ్చి రైతుల గురించి పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. నిజంగా ఎంత పెద్ద జోక్ అంటే భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడుతుందంటే హంతకుడే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉన్నది. సావగొట్టి చెవులు మూసి మళ్ళీ వచ్చి దండేసిరట ఫోటోకు. అట్లుంది పరిస్థితి. ఎందుకంటే 3 నల్ల చట్టాలు తెచ్చి 850 మంది రైతుల చావుకు కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏమో మీటర్లు పెట్టమంటది, మనమేమో పెట్టమంటున్నాం. మళ్ళా ఏమో
ప్రతిపక్షాలకు కవిత పవర్ పంచులిస్తుంటే పోరాటాలకు కేర్ ఆఫ్ కామ్రేడ్స్ అంటున్నారు చాడా వెంకటరెడ్డి. ప్రజలపై పన్నుల భారం వేస్తే తస్మాత్ జాగ్రత్త అంటూనే పబ్లిక్ సమస్యలపై ఎర్ర జెండా ఎప్పుడూ పోరాడుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రపంచీకరణ ప్రైవేటీకరణ మోజులో ప్రయాణం సాగిస్తుంది. 2020 విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి మళ్ళీ మరి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. మన పక్క రాష్ట్రంలో కూడా వాళ్ళు మరి మీటర్ పెట్టి వ్యవసాయ భవన కాడ ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ 24 గంటల కరెంటు వస్తుంది లేదా పెంచిన ఛార్జీలు ఇదివరకు ఇప్పుడు పెంచలేదు ఛార్జీలు అంటే కేవలం వామపక్ష పోరాటాల త్యాగాల ఫలితంగానే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మన పోరాటాలు వృధా పోలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజల్లో చర్చనీయంగా ఉన్నాయి. ఏ పాలకుడు వచ్చినా కూడా భయపడే పరిస్థితి వచ్చింది. మరి ఏదైనా ఛార్జీలు పెంచితే మళ్ళీ తిరుగుబాటు వస్తుందని చెప్పేసి ఒక అది ఒక హెచ్చరికగా ఇవ్వాలని కూడా మిగిలి ఉన్నదనేటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రానున్న కాలంలో కూడా ప్రమాదం పుంజుకున్నది. దాన్ని నివారించేందుకు మరి వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు మరి లౌకిక శక్తులు ఐక్యమై భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన్ని జనం కోసమే ఎర్ర జెండా ఉందని చాడా చెప్తుంటే కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు క్లియర్ గా తెలుసన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల వేళ జిమ్మికులు చేస్తున్నారంటూనే చెప్పింది చేయడం కేసీఆర్ కే సాధ్యమన్నారు. మనం చూడలేదా, 10 సంవత్సరాల క్రితం మనకంట మొదలు వాళ్లే ఉండు కదా. వాళ్ళున్నప్పుడు ఇచ్చింది ఎంత, 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినారు. పోనీ ఇవాళ కూడా వాళ్ళు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. అక్కడ పెన్షన్ 500, 600, 700 రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడంటే వాళ్ళని గెలిపిస్తున్నాక తెలంగాణలో మాత్రం 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్ని మోస మాటలు మాయ మాటలు. ఎంతంటంత చెప్పి ఓటు అడగొట్టుకుని మోసం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇవాళ 2 పార్టీలు కూడా మోసం చేసే పార్టీలు, అబద్ధం చెప్పే పార్టీలు. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రం చెప్పింది చేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 9 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ అధికారంలోకి రానప్పుడు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే మీ అందరికి తెలుసు. ఇవాళ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో సిలిండర్ గ్యాస్ ధర 1250 రూపాయలు అయిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 850 రూపాయలు పెంచింది సిలిండర్ ధర మీద. అట్లనే 55 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర 110 రూపాయలు చేసిండు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ. మన వంటింట్లో ఉండే ప్రతి సామాన్ ధర ఇవాళ డబుల్ గా పెరగటానికి కారణం ఈ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచడం వల్లనే అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను.